ఆత్మీయ యాత్రకు అనుదిన శక్తి. బ్యాక్ టు ద బైబిల్ సమర్పించు దైవారాధన అనుదిన ధ్యానములకు స్వాగతం. డిసెంబర్ 3, ప్రేమ పరిచారం చేయాలి. 1 యోహాను 3:11-24. 1 యోహాను 3:11 ఉపయోగించబడిన ప్రేమ అనే పదం ఏదో సున్నిత భావోద్రేకపూరిత ప్రేమను సూచించదు, కానీ అది సాక్షాత్తు దేవుణ్ణే వర్ణించే బలీయమైన మాటగా ఉంది. అది అవసరాన్ని గమనించి దానికి తగురీతిలో స్పందించే ప్రేమ. ఈ తేడాను మనకు చూపించే ఉదాహరణను మనం కయీను విషయంలో చూస్తాం. అతను దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. 12వచనం. తన క్రియలు చెడ్డవి, హేబెలు క్రియలు నీతిగలవి అయినందున అతడు హేబెలను చంపాడు. అతను దేవుని బిడ్డ కాడు గనుక కయీను హృదయంలో ప్రేమ లేదు, అతనిలో ద్వేషం ఉంది, మరియు ఆ కారణం చేత అతడు హేబెలను హత్య చేశాడు. సాటి విశ్వాసుల కోసం మనం ప్రాణం పెట్టడానికి ఇష్టపడడం ద్వారా నిజమైన ప్రేమ పరాకాష్ఠకు చేరుతుందని 3:16 చూపిస్తుంది. ఇది దేవుని పిల్లలను గూర్చి అపనిందలు వేయడానికి, తప్పుడు వార్తలు ప్రచారం చేయడానికి ఇష్టపడడానికి విరుద్ధమైనది. ఈ రకమైన ప్రేమ ఎంతో ఆచరణీయం, ఎందుకంటే 3 యోహాను ఇలా చెప్పాడు, ఈ లోకపు జీవనోపాధి గలవాడయుండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంతమాత్రమునో కనికరం చూపని వానియందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును. 17వచనం. దేవుడు మనకు సమకూర్చిపెట్టే భూసంబంధమైన వాటిని, ఆధ్యాత్మికమైన వాటిని మనం ఇతరులతో పంచుకోవాలి. ఎవరైనా నశించిపోతున్న ఈ లోకాన్ని చూస్తూ తాను ప్రభువును ప్రేమిస్తున్నానని చెప్తున్నప్పటికీ శోధింప అశక్యమైన క్రీస్తు ఐశ్వర్యాన్ని వారికి పరిచయం చేయకుండా ఎలా ఉండగలరు? లేఖనాలు ఏ హంతకుల్లోనూ నిత్య జీవం నిలిచి ఉండదని చెప్తున్నాయి కదా అని ఏ హంతకుడు రక్షింపబడజాలడన్న అభిప్రాయానికి రావాల్సిన పని లేదు. క్రీస్తునొద్దకు వచ్చి ఆయనను తన రక్షకునిగా అంగీకరించినట్లయితే హంతకుడు కూడా రక్షింపబడగలడు. మీరు ఒకని ఎడల ఒకరు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందురు. 3:35. దేవుడు మిమ్మను దీవించునుగాక.